నా గురుదేవులు నన్ను తన వారసునిగా తయారు చేసినప్పుడు ఆధ్యాత్మికత అంతటా వ్యాపింపజేయమని నన్ను గురుదక్షిణ కోరారు. నా జీవితాంతం నేను ఇటువంటి సేవకు అంకితమై ఉంటానని వారికి సత్యనిష్టతో ప్రమాణం చేశాను. కాబట్టి నా ఆధ్యాత్మిక శక్తి అంతా కూడా భద్రంగా దాచి ఉంచినది కేవలం మీ అందరికీ సేవలను అందించటానికే. నా తోటి మానవాళికి ఆధ్యాత్మికతనందించాలని ఎంతో అశాంతిగా ఉంటుంది నాకు. నాకు అధికారం ఉన్న ఈ స్వల్ప వ్యవధిలో నేను చేసిన పనిని ప్రపంచం నా తరువాత నేనిప్పటివరకు తెలియకుండా ఉంచినవన్నీ వెలుగులోకి వచ్చినప్పుడు జనులు నన్ను అప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి నా వద్దకు ఎవరైనా ఆధ్యాత్మిక సేవ కోసం వస్తే నేను ఆ వ్యక్తికి రుణపడి ఉన్నాననుకుంటాను. ఆధ్యాత్మిక శిక్షణనిచ్చే గురువును అని నేను అనుకోను. మానవాళి సేవకుడుగా సేవ చేస్తాను. పర్యవసానంగా నిజాయితీగా చెప్పాలంటే మీకు మరింత ఉన్నత దృష్టి కలగడానికి సాధ్యపడిన ప్రతి స్థితిని నేను మీకు ఇవ్వడానికి ఎటువంటి కష్టాలు పడటానికైనా వెనుకాడను. నేను శాంతిని సృష్టించను. అభ్యాసి తన లోపల నుండే ఎదగాలని ప్రయత్నిస్తాను. విషపూరితమైన సంస్కారాలను తొలగించేసి ఆ విధంగా సంస్కారాల నుండి ప్రక్షాళన చేసి అభ్యాసి పవిత్రంగా తయారవ్వాలని ప్రయత్నిస్తాను. అప్పుడు అడ్డుల్లేని స్థిరమైన శాంతి నెలకొల్పబడుతుంది.